ఫామ్ హౌస్ ప్రలోభాల కేసులో విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎస్ సంతోష్ కు మరోసారి కొత్తగా నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి సిట్కు సూచించారు. సంతోష్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని, ఎన్నికల తరువాతే నోటీసులు ఇవ్వాలని బీజేపీ కోరింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఈమెయిల్ వాట్సాప్ల ద్వారా కొత్తగా నోటీసులు పంపించాలని న్యాయమూర్తి సిట్ను ఆదేశించారు. మరోవైపు సంతోష్ కు నోటీసులు ఇవ్వడానికి సిట్ గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. అయితే ఆయన ఇంతవరకు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందజేసింది సిట్. అయితే సంతోష్పై అనేక అనుమానాలున్నాయని, విచారణకు రాకుండా జాప్యం చేయడంతో సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ఏజీ ధర్మాసనానికి తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తరపు లాయర్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆధారాలు మొత్తం బయటపెట్టిందని ఆరోపించారు. బిఎల్ సంతోష్ సీనియర్ సిటిజన్ అని, ఏం చేయాలన్న దానిపై న్యాయ సలహా తీసుకుంటున్నారని తెలిపారు. ఇక సంతోష్ ఎప్పుడు విచారణకు హాజరవుతారన్న దానిపై తమకు సమాచారం లేదని బీజేపీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇంకా వ్యక్తిగతంగా ఆయనకు నోటీసులు అందలేదని చెప్పడంపై ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుల విషయం తెలియనప్పుడు 70 ఏళ్ల వయసులో విచారణకు హాజరు కాలేరని సిట్కు సంతోష్ ఎలా లేఖ రాశారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ న్యాయవాదుల తీరుపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీల ప్రతినిధుల్లా మాట్లాడకూడదని, రాజకీయ నాయకుల్లాగా వాదించుకోవడం సరికాదని అన్నారు.